ఆరోగ్య శాఖ అధికారులపై గరం గరంగా ఉన్నట్టు తెలిసింది. కరోనా వేళ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. డిఎంహెచ్ఓను సంజయ్ షి అడిగిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మరి కర్నూలు జిల్లాలో ఈ రోజు ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలోని సునాయన ఆడిటోరియంలో జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతా ఉంది. అయితే జిల్లా వైద్యాధికారి అయినటువంటి రామగిడ్డయ్య ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి ఈ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎదురుగా కంప్లైంట్ అయితే చేశారు. అయితే దీనిపై సంజయ్ సార్ అడగగా అయితే డిఎంహెచ్ఓ నిర్లక్ష్య సమాధానం, నేను జూమ్ మీటింగ్ లో ఉన్నందువల్లే ఫోన్ సైలెంట్ గా ఉంది, అందుకే ఎవరి కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదని సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్, ఇది సమాధానం కరెక్ట్ కాదు, ఒక ప్రజాప్రతినిధులు మీరు కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకపోవడం ఏంటి విడ్డూరం అని చెప్పేసి అడిగాడు. అయితే అతని సమాధానం సంతృప్తి చెందినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కి అయితే అతనిపై చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచో కూడా జిల్లా వైద్యాధికారి అయినటువంటి రామగిడ్డయ్య అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, పాత్రికేయులు కూడా కావచ్చు, ఎప్పుడు అందుబాటులో ఉండడు, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడానికి ఒక వాస్తవం అయితే ఉంది. దీనిపై ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కోటేశ్వరరావుకి అయితే ఆదేశాలు జారీ చేశారు. బాలి రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.